మెదక్ మున్సిపల్ పరిధిలో వార్డుల విభజన పారదర్శకంగా చేయకుండా ఇష్టానుసారంగా చేశారని మాజీ కౌన్సిలర్ అనిల్ కుమార్ ఆరోపించారు. మున్సిపల్ కార్యాలయం ముందు ఆర్టీసీ కాలనీ వాసులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ, తారక రామానగర్ కాలనీతో సంబంధం ఉన్న ఆర్టీసీ కాలనీని ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుందని, గత 30 ఏళ్లుగా 2 కాలనీలు కలిసే ఉన్నాయని, ఇప్పుడు విడదీయం బారాకరమన్నారు. కావాలంటే 31 వార్డులో విలీనం చేసుకోవచ్చని తెలిపారు. ఇష్టమైన ఓట్ల కుదింపు కోసం 1900 చిల్లర 1000 రావాలి కాబట్టి ఆ ఓట్ల ప్రాతిపదికన్నే ఫిర్యాదు చేసింది కాబట్టి దాన్ని సవరించడానికి కమిషనర్ గారికి ఇప్పుడు విమర్శ చేయడం జరిగింది. టీపీ వారు ఇవ్వడం జరిగింది. దాని ఓట్ల ప్రాతిపదికం కాదు, దాని ఈశాన్యం నుంచి ఏ రకంగా తీసుకురో ఆ రకంగా మీరు కలుపుకొని ఓట్ల ప్రాతిపదికం తీయకుండా 3వ వాళ్ళని ఆర్టిస్ట్ కానీ దాన్ని కలపాలని చెప్పి డిమాండ్ చేస్తూ కల్పన పక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. మా ఎలక్షన్లు కూడా అని మేము దాన్ని చేసి ఎవరు కూడా లేవడే పరిస్థితి ఉండదని చెప్పి